ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగాలు రావాలని, మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలని త్యాగం చేసినటువంటి రైతులు ఈరోజు రోడ్డు మీద పడేయడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోడ్డు మీద నడిచి అమరావతి నుంచి అరసవిల్లికి వెళ్తే మీరు అడ్డుకునే పరిస్థితి. ఏమిటి విధ్వంసం రాష్ట్రంలో, ఏమిటి రాజ్య హింస, దీన్ని ఆపుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి పని ఉంది. ఉత్తరాంధ్ర మీద నీకు అభిమానం ఉంటే త్రిపులైటీలో 1000 సీట్లు 500 ఎందుకు చేశావు? శ్రీకాకుళంలో మళ్లీ ఎయిర్ స్టేషన్ చేస్తే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గిరిజన యూనివర్సిటీ ఎక్కడుంది? నువ్వు వచ్చి 4వ సంవత్సరం నడుస్తుంది. గిరిజనుల్లో 7 సీట్లు ఉంటాయి, 7 సీట్లలో 6 సీట్లు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్లు 2, ఐటీడీఏలు ఉన్నాయి 3, దాంతో 4 ఉన్నాయి రంపచోడవరంతో. ఈ ఐటీడీఏలకి నువ్వు ఈ 4 సంవత్సరాల్లో 4 పైసలైనా ఇచ్చావా? గిరిజనులకి రాజధాని పెడతా ఉంట. రాజధాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? 25 సీట్లు ఇవ్వండి అడిగావు, 23 సీట్లు ఇచ్చారు. ఢిల్లీలో ఏం పీకుతున్నారు? దానికి నాయకుడు విజయసాయిరెడ్డి. మీరందరూ ఏం పీకుతున్నారు ఢిల్లీలో? విశాఖ జోన్ ఏమైంది? మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏమైంది? మీ తాలూకా కేసులన్నీ పబ్బాలు గడుపుకుంటున్నారు తప్ప ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గాని ఈ రాష్ట్రానికి గాని ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.